శుభం యాదవ్. మిథున రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31 వరకు ఈ విధంగా ఉండే విషయాలు మనం మాట్లాడుకుంటే, రాహు యొక్క సంచారం మిథున రాశిలోనే ప్రవేశించడం అది విశేషంగా చెప్పడానికి అవకాశం ఉంది. చంద్రరాహువులు కలవడం వల్ల కొంతవరకు మాయా ఆలోచనలు లేని దాంట్లో ఉన్నదన్నట్టుగా, అదేవిధంగా ఏదో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అవుతారు. అదేవిధంగా అక్కడ చూస్తే మిథున రాశి వారికి 6వ ఇంట్లో గురుడు, 7వ లో శని, తర్వాత కేతువు కూడా 7వ లో ఉంటాడు. అదేవిధంగా మనం చూస్తే భాగ్యంలో రవి కనబడుతున్నాడు, లాభంలో కుజుడు కనిపిస్తున్నాడు. కుజుడు లాభంలో ఉండడం వల్ల ఏదో రకమైన లాభం అయితే కనబడుతుంది, కానీ మాయాధనం కూడా కనబడే అవకాశం రాహు ద్వారా కనబడుతుంది. అంటే బయట ప్రపంచంలో సంపాదన విషయంలో ఎటువంటి దోకా లేకుండా ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ సిమెంట్ ఐరన్ వర్క్స్ చేసేవాళ్ళు అనుకోండి, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళు అనుకోండి, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి అనుకోండి, ట్రేడింగ్ అంటుంది, లూబ్రికేషన్ వర్క్స్ చేసేవాళ్ళకి, అందరికీ బయట నుండి ప్రపంచంలో ధన సంపాదన ఎటువంటి ఆటంకం కలగకుండా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇంట్లో వైవాహిక జీవితంలో చూస్తే మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆ చిరాకులు పరాకులు ఎప్పుడూ ఉండవే, కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, దానిలో మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే చంద్ర సంబంధమైన చండీ మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ మంత్రసాధన చేసుకుంటే ఇంట్లో రోజు లేచి 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఆ తర్వాత బయట పనులకి వెళ్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, బయట సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాం, ప్రయత్నం చేయండి. ఏదైనా మిథున రాశిలో రాహు ప్రవేశించడం అనేది ఒక యోగం కింద చెప్పుకుంటాం ఇక్కడ, కానీ లాభంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి 7వ ఇంట్లో ఉన్న కేతువు, 7వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వలన మనోవేదన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బయటపెట్టడానికి చేసే మంత్రాన్ని సాధన చేయండి, రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-7001, 9704-7002.